బ్రహ్మార్పణమమ్మ బ్రహ్మము మూడవ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము సత్యము బ్రహ్మము ఆనందము బ్రహ్మము అని అర్థము పంచకోశములందు ఏ సత్త అయితే కలదో ఆ సత్తయే పంచభూతములయందు కలదు పంచకోశములకు అధిష్టానమైన ఏ సత్త వెలుగుచున్నదో అది ఏ సత్త పంచభూతములకు అధిష్టానమై ఉన్నది ఒకటే సత్తా సర్వాధిష్టానముగా ఉండటి చేత దీని ఎందు భేదం ఏర్పడదు సచిదానంద స్వరూపమై ఉన్నందున బ్రహ్మమే ఆత్మ ఆత్మే బ్రహ్మము అసంఖ్యాక ప్రమాణ సంయుక్తమై ఉన్నందున ఈ విషయమున సంశయము లేదు సృష్టి ఏర్పడక పూర్వము నామరూపాత్మకమగు ఈ ప్రపంచము లేదు ప్రళయానంతరమునూ లేదు ఆత్మయే సృష్టికి పూర్వం ఉన్నది ఈ మధ్యకాలములందు అధిష్టాన రూపమున ఉండియే ఉన్నది ప్రళయానంతరమునను ఇదియే మిగిలి ఉండుచున్నది ఈ ప్రపంచము మొదట అద్వితీయముగు ఆత్మగానే ఉన్నది మొదటను చివరను ఏది లేదో అది మధ్యకాలమునను లేనిదే నామము మరియు రూపము సత్తను బట్టి చూచిన జీవబ్రహ్మములకు భేదము కనబడదు జీవుడు ఆత్మ మునికి స్వరూపముగా కలవాడు జీవుడు ఎన్నడను లేనివాడు కానేరుడు అటులు కాడని అనుభవపూర్వకముగా ఎవ్వరును చెప్పజాలరు ఎవరైనను జీవుడు ఫలానా సమయమును లేడు అనుచో ఆ లేమిని ఎవ్వరూ అనుభవమునకు తెచ్చుకొనిచున్నాడో అతడే జీవుడు అని చెప్పుచున్నాము కన్ను లేక చూచుట ఎట్లు సంభవింపదో అట్లే జీవుడు లేక దేని యొక్క అనుభవమును సంభవింపదు జీవుడు ఏదియు లేకనే ఉండుచున్నాడు శబ్దము లేనప్పుడు చెవి యొక్క శబ్దగ్రహణం శక్తి నశింపదు కదా నేను ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేను అన్నది లేదు నీవును ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేను అన్నది లేదు ఎల్లప్పుడూ ఉండియే ఉన్నాము ఇచ్చట నీవు నేను అనడి ఈ భేదము ఉపాధిని బట్టియే స్వరూపమును బట్టి కాదు ఎల్లప్పుడూ అనేది జీవబ్రహ్మల కిరుగురుకును స్వరూప లక్షణముగా ఉన్నది జీవబ్రహ్మల స్వరూపముగు సత్తలో భేదము లేదనియే ప్రమాణము జీవునకు స్ఫూర్తి స్వరూపముగా ఉన్నది బ్రహ్మమును జ్ఞానమే స్వరూప లక్షణము గలదిగా ఉన్నది ఈ జ్ఞానములో భేదమునుదన్నట్టుకు ప్రమాణం ఏదియూ లేదు ప్రజ్ఞానం బ్రహ్మ జ్ఞానము బ్రహ్మమని శృతివాక్యము బ్రహ్మము అఖండ జ్ఞానస్వరూపము జీవుడు జ్ఞానస్వరూపుడే అయినను ఖండ జ్ఞాన స్వరూపుడు అఖండ జ్ఞానస్వరూపముకు బ్రహ్మమే జీవుని రూపమున హృదయ గుహలో ప్రకాశించుచున్నది కావున భేదము లేదు నేను సకల ప్రాణుల హృదయములలో ఆత్మగా ఉన్నాను ప్రియము అనగా ప్రేమకు ఆశ్రయమైనది ఆనందము అని అర్థము సచిదానంద స్వరూపమే ఉన్నందున బ్రహ్మమే ఆత్మ ఈ సర్వము రూపనామరహితముగు ఆత్మ మాత్రమే జీవుడు సుఖదుఖములతో కూడి ఉన్నాడు విశేషముగా దుఃఖిగానే ఉన్నాడు కాదు నీవు చెప్పిన దుఃఖము జీవుని యొక్క ఉపాధి ఎందే ఉన్నది ఎందు కాదు జీవుడు దుఃఖ సమయంలోనూ ప్రియముగానే ఉన్నాడు ఏ వ్యక్తి అయినను దుఃఖమునందునూ దుఃఖకరములగు వాటి అందునూ ద్వేషము కలవాడును కానీ తనయందు కాదు తన యందు ప్రీతి ఎప్పుడునూ ఉండియే తీరును ఎప్పుడునూ తాను ఆనందము ఉన్నది ఆనంద స్వరూపుడై ఉండు చేతనే ప్రతివానికి ఆనందమైన ఇష్టము కదా బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమును అనుభవించగలుగుచున్నాడు సమస్త ప్రాణులను హృదయమునందు ఉండడి ఈ బ్రహ్మము చేతనే జీవించగలుగుచున్నవి జీవింపగలుగుచున్నవి కావుననే ఈ బ్రహ్మమునకు జీవుడని వ్యవహారం ఏర్పడినది ప్రాణము చేత కానీ అపానము చేత కానీ ఏ ప్రాణము ఏ ప్రాణు జీవింపదు ఈ ప్రాణాపానములు అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎవరిని ఆశ్రయించుకొని ఉన్నవో ఆ బ్రహ్మము చేతనే జీవించుచున్నవి బ్రహ్మమే జీవుడని జీవుడు బ్రహ్మము కంటే ఎంత మాత్రము కూడా భిన్నమైన వాడు కాడని ముముక్షువులు ఎల్లరూ నిస్సంశయముగా తెలుసుకొనవలసి ఉన్నది నామరూపములు మిద్య జీవుడు అన్నది ఒక పేరు బ్రహ్మము అన్నది ఒక పేరే అని ఇట్లు అర్థము తీయరాదు జీవుడనగా జీవనాధారమైన వాడనియో బ్రహ్మమనగా అంతయో అనది లేని అద్వితీయముకు మహాతత్వం అని గ్రహించాలి వ్యష్టి సమిష్టి ఒక్కటే బ్రహ్మార్పణమమ్మ బ్రహ్మార్పణమమ్మ బ్రహ్మము మూడో పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము మనము ఎన్నడూ లేదు మరణించము దేహము నశించేది దేహమును ప్రకాశింపచేయు సాక్షి నశించటం లేదు ఆత్మ ఎన్నడూను పుట్టలేదు మరణించలేదు జనన మరణాలు మిగతా దేహధర్మములను వృద్ధిక్షయములను నామరూపములు అను జాతి వర్ణ ఆశ్రయ వయో అవస్థాదులను ఇవేమియు ఆత్మీయందు లేవని అర్థము అనేక విధములకు సంకల్ప వికల్పములను చేయునటిది మనస్సు మనము జ్ఞానస్వరూపులము బ్రహ్మస్వరూపులము బ్రహ్మము బ్రహ్మముగా మిగలాలి ప్రాణము అన్నది నేను గాను ప్రాణమునకు సాక్షియగు నేను జ్ఞానప్రకాశ రూపుడను అనడి ఇట్టి నిశ్చయము వలన ఆకలి దప్పులు ఉపశమించిపోవచున్నవి అతడి గట్టి నిశ్చయము వలన శోకమోహములు ఉపశమించిపోవుచున్నవి ప్రాణము మనస్సు బుద్ధి అజ్ఞానము పంచకోశములు నేను కాదు నేను సాక్షిని బ్రహ్మమును కోరికలు సంకల్పము వికల్పము సంశయము శ్రద్ధ అశ్రద్ధ ధీరత్వము పిరికితనము బాహ్య స్మృతి ఇది అంతయో మనస్సే ఇవి లేకుండా బ్రహ్మముగా ఉండాలి మనస్సును మనము చూచుచున్నాము గాన మనస్సు వేరు మనస్సు ఉన్నప్పుడు నిద్రాదులలో ఇది లేనప్పుడు మనం ఉన్నాము ఇందువలన మనస్సు వేరు మనము వేరు శోకము మోహము ఇత్యాదులు ఇవి మనస్సుకు సంబంధించినవి మనస్సు ఉన్నప్పుడు ఇవి ఉన్నవి లేనప్పుడు లేవు నిజం ఇవి మనస్సు యొక్క ధర్మములే కానీ మనస్సుకు సాక్షిగా బ్రహ్మబలము చేత శోకమోహములు అణిగిపోవును ఫలానానియు అవునని కాదని ఇట్లా నిర్ధారణ చేయనది బుద్ధి బుద్ధి వేరు మనము వేరు బుద్ధి నేను కాదు నేను బుద్ధికి సాక్షిగా నుండు బ్రహ్మమును ఇట్టి నిశ్చయము వలన కర్తృత్వము తొలగిపోవచ్చున్నది నేను బ్రహ్మమును అనేటి భావము వలన నేను కర్తను అనేటి భావము మన ఎందుకు కనబడటలేదు మనము ఏదియో నేను కాదు ఈ విధముగా అనుభవము చేత కల్పితముగా ఏర్పడిన కర్తృత్వము కల్పితముగానే మనలో నుండి తొలగిపోవును నేనేమియో చేయుటలేదు అని బ్రహ్మజ్ఞాని భావము నాలో సంసారం లేదు నేను నేనుగా ఉన్నాను నేను అజ్ఞానమునకు సాక్షిగా ఉండు బ్రహ్మమును ఇటు నిశ్చయము వలన సర్వనార్థములు తొలగిపోవును జీవుడు అజ్ఞానమునందు ఉండగా ఆత్మీయను కానీ అనాత్మీయను కానీ ఏమయూ ఎరగడు కావున అవిద్య అని పేరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మ బ్రహ్మమునకు సచిదానంద తత్వము నిత్యతత్వము నిర్మలతత్వము ఇవి స్వభావ సిద్ధములు ఈ విధముగా మర్లా మర్లా విచారణ చేసి నేను సాక్షి మాతృడును అని ఎవ్వరు తెలుసుకొనునో అతడే బ్రహ్మముగా మిగులును పంచకోశములు నేను కానినియు దీనినంతటికీ ఎరుగుచూ రాకపోకలు లేక సుస్థిరమైన జననమరణరహితమై నిష్క్రియమై నిర్వికారమై సుఖరూపమై ప్రకాశించుచున్న బ్రహ్మమును నేను ఇట్టి అనుభవము ఎవ్వనికి లభించినదో అతడే బ్రహ్మముగా మిగులుతాడు మాయ మాయా మాయాకార్యము కానీ నేను కాదు నేను పరబ్రహ్మమును అన్యమేదియు లేని ఆత్మను అద్వితీయ పరబ్రహ్మమును అను ఇట్టి జ్ఞానము వలనే బంధ విముక్తి కలుగును దేహ ఉపాధికి సంబంధించిన ధర్మములు కానీ మాయాకార్యముగు ఈ ప్రపంచములకు సంబంధించిన సృష్టి స్థితిల ప్రళయములు మనకు లేవని నిర్ణయమైనది దీనికన్నా పరమోత్కృష్టమైన అధికమైనది అతీతమైనది మరి ఒకటి లేదో అట్టి సర్వోత్కృష్టము సర్వాతీతము అగు పరబ్రహ్మతత్వమే మనము అద్వితీయమే మనము కనబడినది ఏదియు మనము కామని అంతయు ఎరిగిన సాక్షియే మనము అద్వితీయ ఆత్మ జ్ఞానము చేతనే అనంత సుఖప్రాప్తి అద్వితీయ ఆత్మయే మనము రూపము ఎదుటి లేనప్పుడు కన్ను ఏమి చూచను ఏ వ్యాపారము లేనట్టి కన్ను మాత్రమే మిగిలి ఉంటుంది దృశ్య సంబంధ శూన్యములకు మనము అఖండ బ్రహ్మముగానే ఉండిపోవచ్చున్నాము మనము సాక్షిగా ఉండాలి అట్టి స్థితియే మన యొక్క పారమార్థికముగు స్వరూపము నేను పరమపురుషుడను సర్వాధికుడై ఉండు వలన బ్రహ్మజ్ఞానము వలన జీవన్ముక్తియు విదేహముక్తియు కలుగును దుఃఖము లేని స్థితి అద్వితీయముగు ఆత్మను నేను అనడి నిశ్చయముగా జ్ఞానము వలన బ్రహ్మత్వము కలుగును నేను పరమాత్మను నేనే ఆత్మను నేనే బ్రహ్మమును నేనే అన్ని నేనే సర్వం నేనే సకలం నేనే అండపిండ బ్రహ్మాండమంతయు నిండి ఉన్నాను దేహభావన సాధనచే ఈ సర్వము నాకు దృశ్యముగా ఉన్నది కావున ఇది ఏదినూ నేను కాదు అని భావన కలుగును బ్రహ్మభావనచే సర్వమునకు అధిష్టానముగా ఉండట చేత అధిష్టానముగు నాకన్నా దీనికి ప్రత్యేక సత్తా లేనందున ఈ సర్వప్రపంచము నేనే అని భావన కలుగును ఈ దేహము ఆత్మాధానం ఆత్మాధీనముగా ఉన్నది ఇట్లే ఒకటే అగు ఆత్మ సర్వదేహములందును వ్యాపకముగా ఉన్నది సర్వదేహములు ఆత్మాధీనముగా ఉన్నవి సర్వదేహములు సర్వపదార్థములను ఆత్మవే నావే సర్వము నాదే అని ఇట్లు తత్వము స్పష్టముగా అనుభవముకు వచ్చినచో ఇక దుఃఖము ఉండదు అంతా ఆత్మే అని సర్వము ఆత్మీయందే ఉండినదని స్పష్టముగా అనుభవముకి వచ్చినచో దుఃఖం ఉండదు జీవుడు నిశ్చింతగా ఉండిపోవచ్చున్నాడు దుఃఖమునకు హేతువు కొరకు అట్టి కొరత తత్వ విధునకు లేదు ఎట్లనగా స్థూల దృష్టిలో ఏది తనకంటే భిన్నముగా భాషించుచున్నదో అది అంతయో తత్వ దృష్టి ఎందు తన స్వరూపమే కొరతయ్యన్నది లేదు కావున జీవుడు పరిపూర్ణమగుచున్నాడు అపారముగు తృప్తియే శాంతియే ఆనందమే నాకు ఉండును నాకు తృప్తే హాయి అంతటా నిండి ఉన్న ఆ పరబ్రహ్మమునే కాంచుచున్నాడు మొదట దృష్టి ఏదియు నేను గాను సర్వము నేనే సర్వము ఆత్మగానే కనబడుతున్నది బ్రహ్మార్పణమమ్మ బ్రహ్మార్పణమమ్మ బ్రహ్మము మూడో పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము నిత్యము నిరంతరము బ్రహ్మ విచారణ చేయుచునే ఉండవలను నిద్ర లేచినది మొదలు మరలా నిద్రపో వరకు ఏకముగా ఉండు బ్రహ్మమునే స్మరించుచుండవలను ఏలనగా మృత్యువు మానవులకు దూరంగా లేదు ఏకమనగా నిష్ప్రపంచము నిరుపాధికము అనంతము అంటే బ్రహ్మతత్వం అని అర్థము ఇట్టి బ్రహ్మ పదార్థమునే సదా స్మరించుచూ ఉండాలి మృత్యువు ఎచ్చటి నుండియో వచ్చి హఠాత్తుగా పైన పడునని తలంపు పాము నోట కప్పవలే సదా మృత్యువాత పడియే ఉన్నాము ఇప్పటికీ ఎంత వయసు గడిచిపోయిందో అంతవరకు మనము మృత్యుంచే మింగబడి మనియు ఇంకనూ ఎంత వయసు మిగిలి ఉన్నదో అంతక్రమేణ ఇక ముందు మృంగబడనున్నావని గ్రహించి తక్షణమే మోక్షప్రాప్తికై బ్రహ్మభావనయందు ఆసక్తులు కావలను పంచకోశములు విద్యామాత్రములు ఇవి మాయగను అనర్ధములు అవస్తువులుగాను నశించునుగాను ఉన్నవి బ్రహ్మము వీటికి సాక్షిగా ఉన్నది ఇదే విజ్ఞానము పంచకోశములు జరణ మరణాది వికారములు కలవుగా ఉన్నవి అందువలన సత్యములు కావు కావున వీరిని మాయామాత్రములు అంటారు పంచభూతములకు ఏ సాక్షి అయినా ఏ ఆత్మగలదో అది బ్రహ్మరూపము విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానము ఈ ఆత్మ అద్భుతము బ్రహ్మము కావున ఆత్మ యొక్క అనంతతత్వమును అంతము లేని స్థితిని గుర్తించుటయే విజ్ఞానము అంటు అనబడుతుంది బ్రహ్మము నేను అనేటి జ్ఞానము కలుగుగా జీవనకు నిరతిశయ సుఖము సంప్రాప్తించుచున్నది ఎంతవరకు అయితే తన బింబమును ఆత్మతో ఏకీభావము పొందనిచో పెక్కు వికారములు పొందుచున్నాడు సరి అయిన మౌనము సాధ్యమౌనము తమ తమ కార్యములతో పాటు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణ చతుష్టయము పంచప్రాణము పంచభూతములు అవిద్య కామము కర్మ ఇవన్నీ దృశ్యములొకటి వలన స్వప్న దృశ్యముల వలె అభాస మాత్రములే కావున వీటిని విద్య అని తెలుసుకొని తాను మాత్రమే ఉండి స్థితి బ్రహ్మముగా ఉండి స్థితి ఇప్పుడు ఒక విధముగా మౌనం ఏర్పడును ఈ మౌనము సహజమైనది గంభీరమైనది కల్పితమైనది కాదు ఈ మౌనమునికే తురియావస్థ అనియు బ్రహ్మీ స్థితి అని జీవన్ముక్తి అని అంటాము అద్వితీయమగు ఆనందానుభూతి పరబ్రహ్మమగు తనయందు ఈ సమస్తమును లయమొనర్చుకొని ఆత్మను అద్వితీయునిగా చేసుకొనుచు ఉండుము బ్రహ్మజ్ఞాని వద్ద మౌనముగా ఉంటూ మనసు లేకుండా ఉంటాము జీవుడు తత్వమును తెలుసుకొని తాను పరబ్రహ్మముగా ఉండు స్థితిని అనుభవించి ఆ దృష్టితో సమస్త జగత్తును తన అందులో నాకు భిన్నముగా ఏదీయు లేదు నేను మాత్రమే ఉన్నాను అని అద్వితీయముగా ఉండుము నేను బ్రహ్మమును అను ఆనందమయుడే ఉండుము అంతయు పరమాత్మయే అన్యమేది లేదు కారణ కార్యారూపముగు జగమంతయు అసత్య వస్తువే అయి ఉండెను పరమాత్మనుగా సర్వమునకు పరుడగు ఆత్మీ అని అర్థము పరబ్రహ్మతత్వము నెరుగుటియే కావలసినది సమస్త జీవులకు దేహాత్మ బుందీయే బంధము సచిదానంద దృష్టియే బ్రహ్మముగా ఉన్నది ఈ దేహము నేను కాదు సచిత సుఖరూపమైన ఆత్మనే నేను అని ఈ దృష్టియే జీవన్ముక్తి ఆత్మ దృష్టి కలిగిన గాని దేహము నే నేను అనేది బుద్ధి నశించదు దేహాదులను తరుణంగా తలంచుటే బంధము ఆ తలంపు తొలగటియే మోక్షము సత్తు సత్తే అసత్తు అసత్తే ఇదియే జ్ఞానము సచిదానంద స్వరూపముగు ఆత్మ సత్యముగా ఉండుటియు నామరూపములు మిద్దిగా ఉండుటియు కనిపెట్టిన ఇకను తెలుసుకోవలసింది ఏమున్నది ఏమీ లేదు స్వప్న ప్రపంచం ఎట్లు నా ఎందు మాయిగా ప్రకటమైనదో అట్లే జాగ్రత్త ప్రపంచం కూడా నా ఎందు మాయిగానే ప్రకటమైనది జిజ్ఞాసువు జ్ఞాని వీరిది ఉదాసీన స్థితి సర్వమును బ్రహ్మమాత్రమేనని ధ్యానించుచు ఏమూ చేయక అన్యమేమియూ భావింపక సుఖముగా ఉండవాలిను అంతయు చక్కగా విచారించి అన్య వ్యవహారములను విడిచిపెట్టి ఆత్మసుఖమునకు ఆటంకము కలగని విధముగా మెలగాలి బ్రహ్మార్పణమమ్మ బ్రహ్మార్పణమమ్మ బ్రహ్మము మూడో పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము తత్వము బ్రహ్మమును ఎరగనిచో జన్మ వృధా ఎరిగినచో జన్మ సార్థకము ఆ పరబ్రహ్మ అనుగ్రహము చేతనే లభించును సస్వరూపానుష్ఠానములో అభిలాష జనించుట మోక్షవాసన అగును సస్రూపమునందు ఉండుటానిడి స్థితి ఆత్మతత్వము జ్ఞాతకు తెలుసుకొని వానికి దూరముగా లేదు నిజరూపముగానే ఉన్నది మానవ జన్మ మోక్షార్హమైనది కావున పరమ దుర్లభము అమూల్యమగు ఈ మానవ జన్మను బ్రహ్మప్రాప్తికై ఉపయోగించాలి అల్పసుఖములు అనర్థదాయకములు అగు లౌకిక విషయ భోగానుభవమునికై ఉపయోగించరాదు కొన్ని కుక్కలు శ్రీమంతులతో పాటు భోగములు అనుభవించుచున్నవి అట్టి కుక్క జన్మ కంటే అధికముగా ఈ మానవ జన్మలు ఏమి సాధించినట్లు మానవులారా మేల్కొనుడు పునర్జన్మ రాకుండిటికై బ్రహ్మజ్ఞానమును సంపాదించుకోవాలి ఈ హిత సందేశము మరిచిపోరానిది ఈ క్రమము తప్పిన వారు దురదృష్టవంతులు జనన మరణ చక్రమును తిరుగుచూ పలు విధములుగా దుఃఖములను చెందు దుఃఖములను పొందుచున్నారు బ్రహ్మజ్ఞాన సంపాదన కష్టము కాదు తనను బ్రహ్మమగు ఆత్మ ఎరుగుటలో ఏమీ ఆయాసము లేదు పరమాత్మను కృప వలనే బ్రహ్మము తెలుసుకోవాలనే సంస్కారము కలుగును దృశ్యములగు దేహేంద్రియాదులతో తాదాప్యమును పొంది తన స్వరూపమును మరిచిపోయిన జీవుడు తత్వవిధిని బోధన విని బ్రహ్మజ్ఞాన సహాయమున స్థూలదేహము మొదలు కారణదేహం వరకు గల దృశ్య దృశ్యమేదియూగా నేను గానని త్రోసిపుచ్చి మిగిలి ఉండడి బ్రహ్మస్వరూపము సర్వాధిష్టానమునగు కేవల ప్రతియే నేను అని తెలుసుకునుటలో ఆయాసము లేదని దృశ్యమును త్రోసివేసి బ్రహ్మమును ఎరగవలను దృశ్యముగు ఉపాధిని తత్సంబంధములగు కర్తృత్వ భోక్తృత్వములను తోచివేసి అధిష్టానముగు బ్రహ్మచైతన్యమును మాత్రమే స్వస్వరూపముగా గ్రహించాలి అల్పశక్తి మ మతాదులను విడిచిపెట్టి అధిష్టానముగా ఉండు నిష్కలము నిరంజనము నిర్వికల్పము స్వయం ప్రకాశము శుద్ధము సర్వదుఖ వినిర్ముక్తము నిరదిశయ సుఖరూపము వ్యాపకముగు ఏకము అగు బ్రహ్మచైతన్యమును మాత్రమే మనము తమ స్వరూపముగా గ్రహించాలి బ్రహ్మనిష్ఠులకు సుఖము అపారము లౌకిక విషయ భోగాసక్తులకు నరులకు కలిగే సుఖము స్వల్పము దుఃఖము అధికము బ్రహ్మనిష్ఠులకు కలిగే సుఖము అనంతము క్లేశము స్వల్పము ఐహిక మానవులందరూ శోకగ్రస్తులే ఉండినను చింతయే లేకున్నను చింతయే లేకున్నా లేదని ఉన్నా అధికముగా లేదని చెంత అధికముగా ఉన్నచో తమకన్నా అధికముగా ఉన్నవారిని చూసి చింత లేదా వ్యయాస పడిపోవునేమో అని దొంగలచే అపహింపబడినేమో అని చింత ఇంకాను ఏమో చింత ఒక్క విషయముననే కాదు అన్ని విషయముల్లోనూ చింతయే అందుచే వీరు పాటలు చెప్పతరము కాదు ఇట్లు వారికి దుఃఖమే స్వరూపముగా ఉన్నదని అనవచ్చును ఒకవేళ ఏదైనా సుఖము ఉన్నదనుకొనినా అది అల్పము అది భ్రాంతియే బ్రహ్మవిధులు విషయాశక్తులు గారు అందువలన వీరికి చింతయే లేదు ఇతరుల దృష్టిలో వీరు ఎందు కనబడి ఏ అయితే ఉన్నదో అది అతి స్వల్పము లౌకిక దృష్టికి వీరు ఎందుకు కనబడని ఏ సుఖము ఏది కలదో అది అపారమైనది అంతము లేనిది ఆత్మసాక్షాత్కార జ్ఞానము లేనిదే ఎటువంటి వారికై జన్మరాహిత్యము సున్నా ముక్తి సున్నా తను బ్రహ్మముగా ఆత్మను ఎరుగుటలో ఏమీ ప్రయాసలేదు అవధిని మీరిన వారి సుఖము బుద్ధిగమ్యము ఇంద్రియాలకు అతీతమైనది పుత్రమిత్ర కళత్ర క్షేత్రాదులు దుఃఖకరములు ధనమును కానీ ధనప్రాయములు కానీ పుత్ర కళత్ర క్షేత్రములు కానీ నిశ్చయముగా ఇవి ప్రాణములు తీయనటివి దుఃఖమే కలిగించుచున్నవి వీని ద్వారా ధనాదులు శ్రమలను దుఃఖములను కలిగించుచున్నది ప్రాణాపాయము కూడా తటస్థించుచున్నది ఇది లోక ప్రసిద్ధమే ఇది గుర్తించి బుద్ధిమంతులు వీటి ఎందు మమత లేకుండా ఉంటారు నిత్యము నిరంతరము బ్రహ్మ విచారణ చేయుచూనే ఉండవలను నిద్రలేచినది మొదలు మరలా నిద్రపో వరకు ఏకముగా ఉండు బ్రహ్మమునే స్మరించుచుండవలెను ఏలనా మృత్యుఓ మానవులకు దూరముగా లేదు బ్రహ్మార్పణమమ్మ అమ్మ పాదాలకి నమస్కరించుకుంటూ బ్రహ్మభవన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం గురువు అంటే శరీరం కాదు గురువును మీ ఆత్మయందు గుర్తించవలను మీ ఆత్మ యొక్క మీ ఆత్మే మీ యొక్క గురువు మనం ఎప్పుడూ ఆత్మపై ఆధారపడితే అది క్రమంగా మనల్ని నిత్యాత్మ అనగా పరమాత్మ దగ్గరికి తీసుకుపోతుంది జ్ఞానసిద్ధి పొందిన తర్వాత కర్మ అనేది ఉండదు జ్ఞాని చేసే కర్మ లోక కళ్యాణాన్ని కలిగిస్తుంది ఆత్మసాక్షాత్కరానికి ఉపయోగపడేదంతా సత్కర్మే ముక్తి అంటే పుణ్య పుణ్యాల నుండి విడుదల జ్ఞాని అంటే అంతులేని జ్ఞానము అవధి అవరోధము లేని భ్రమము గురువు ఆత్మే నిజమైన గురువు మనం ఎట్టి కర్మ చేస్తామో అలాంటి ఫలితాన్నే పొందుతాము అన్న విషయాన్ని గుర్తించి నడుచుకుంటూ అంతఃసాక్షి అయిన పరమాత్మపై దృష్టిని ఉంచి అది నడిపినట్లు నడిస్తే చాలు తీవ్రమైన శ్రద్ధతో ఆత్మశ్రేయస్సునకు కృషి చేయగలను అనగా నేను బ్రహ్మమును అనే భావన ద్వారా కృషి చేయడంలో శ్రద్ధ ఆసక్తి వాస్తవమని నిరూపించగల కొద్దిమంది మాత్రమే లక్ష్యాన్ని సాధించగలరు ఆధ్యాత్మికతలోను ఆధ్యాత్మిక మార్గంలోను శక్తిని ఉపయోగించి కృషి చేయనిదే ఫలితము లభించదు బ్రహ్మ సాధన గ్రంథాన్ని చదివి ఆచరిస్తే ఫలితం లభిస్తుంది కృషి మాత్రమే కాదు గురు కటాక్షము కూడా అవసరము నిశ్చయమైన భక్తి బ్రహ్మము విశ్వాసమే సిద్ధిని ప్రసాదిస్తాయి మాయ శ్రద్ధాభక్తులను పరిచే బలహీనతలు మనలోనే ఉన్న మనలోనే మాయ ఉన్నది మాయకు తగులు కొనకుండా ఉండాలి నేను నాది అనే రాగద్వేషదులన్నీ నేను బ్రహ్మముననే భావన ద్వారా అణుగుతాయి మనస్సులో సర్వసంగ పరిత్యాగంతో ఉండే నెడల జ్ఞానిలా ఉండి జీవితము విజయవంతం అవుతుంది నాలో నీవు ఉన్నావు నీలో నేనున్నాను ఇలా ఆలోచిస్తే నీకే బ్రహ్మానుభవం అవుతుంది నిష్కామ సేవ భగవంతుని స్మరణ సద్గ్రంథాలు చదవటం చేయటం వలన అజ్ఞానం నశించి జ్ఞానముపై ఆసక్తి కలుగుతుంది జీవితానికి ఒక గమ్యం లక్ష్యం ఉండవలను బ్రహ్మభావనే లక్ష్యము బ్రహ్మములో లయ అవ్వటమే మన గమ్యము బ్రహ్మమును అర్థం చేసుకునే సామర్థ్యము సద్బుద్ధి సహృదయత ఉండాలి వాదన అంతా సత్యాన్ని ఎదుగుతున్నందువల్లే సంభవిస్తుంది నిత్య నిరంతరము పరమాత్మను సరించటము ధ్యానించటము చేయాలి మనం తప్పుగా మాట్లాడితే పునరాలోచన ఆత్మవిమర్శ చేసుకోవాలి జ్ఞాని లక్షణాలు నామరూపరహితమైన బ్రహ్మమును అనువుపూర్వకంగా ప్రత్యక్షంగా తెలుసుకోవటమే పరమధర్మము నిరంతరము ఆత్మనిష్టకై కాలాన్ని శక్తిని అంతటినీ వినియోగించడమే జ్ఞాని ధర్మము ఇదే పరమధర్మము సరోగతుడైన బ్రహ్మేందు నీ దృష్టిని నిలపండి గమ్యం చేరుతారు ఎవరి సేవలు ఉచితంగా తీసుకోవద్దు ఇది మన నియమం కావాలను ధర్మాన్ని రక్షించేవారిని ధర్మమే కాపాడుతుంది ఆధ్యాత్మికమైన దర్శి ధర్మమును శాశ్వత ధర్మము అని అంటారు మన సత్యంతో ఉంటే భగవంతుడు మనతోనే ఉంటాడని గుర్తిస్తాము యజ్ఞము దానము తపస్సు సత్కర్మాన్ని నాలుగు కలిపి ధర్మము అంతటాని నేను భగవంతుడు అనుక్షణము గుర్తించగలను మన శక్తి సామర్థ్యాలను ఆలోచన స్రవంతిని బ్రహ్మమును వినియోగిస్తే భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు ఈ జగత్తంతా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే రాగద్వేషాలు మాని ఆశను వదిలి అహంకారం వీడి ఇష్టాయిష్టాలు వదిలి బ్రహ్మధర్మముగా జీవిస్తూ బ్రహ్మభావంతో ఉంటే ప్రతి ఒక్కరూ పరమాత్మేని ఏమరపాటు లేని బ్రహ్మ ఎరుకుతో జీవిస్తూ ఉండటమే సాధన అంటారు ధర్మాచరణమే చివరి మెట్టు మాట కాలాన్ని శక్తిని వృధా చేస్తుంది మనోమౌనం వలన విశ్రాంతి కలిగి అంతర్శక్తి విశ్వశక్తి రెండూ అందుతాయి మనోమౌనం వలన బ్రహ్మముగా ఉండగలము ఇదే అసలైన విశ్రాంతి ఉన్న యథార్థమైన బ్రహ్మం తప్పించి రెండో మాట కానీ రెండో బాట కానీ వద్దు ఎవరి రాతను ఎవరూ ఏమీ చేయలేరు మనతో మనం ఉండి మన జన్మరాతను బ్రహ్మరాతగా చేసుకోవాలి బాహ్య సౌందర్యం శాశ్వతం కాదని సౌందర్యమే శాశ్వతమని ఈ మానవ శరీరము అనేక పరిణామాలు చెంది చివరికి నశిస్తుందని తెలుసుకొని బ్రహ్మమే శాశ్వతమని తెలుసుకుని జీవించాలి దైవేచ్ఛ లేకుండా ఏమీ జరగదు జన్మించిన ప్రతిభాని మరణించక తప్పదు జ మర మరలా జనన మరణాలను లేని స్థితిలో ఉండాలి అనగా బ్రహ్మభావన చే జనన మరణాలు దాటవచ్చును పరమాత్మకు సర్వం సమర్పణ చేసుకోవటం వలన సత్యము బోధపడుతుంది సర్వత్రా వ్యాపించిన చైతన్య స్వరూపుడైన దైవాన్ని నేను అని బోధ కలుగుతుంది దైవం కోసం అన్వేషించేవాడు అసలైన పురుషుడు ఏకాంతవాసం అంటే లోకంలో నివసిస్తూనే మనసును బ్రహ్మభావనతో ఉంచుట ఆధ్యాత్మిక సాధనలో తత్పడేవారు ఉన్నప్పటికీ అందరూ దైవాన్ని ప్రార్థించి తీరవలసిందే మానవంలో మహాత్ములు కాగల శక్తి సామర్థ్యాలు పూర్ణంగా ఉంటాయి పూర్ణస్థితిని పొందిన మహాత్ములు అందరూ అంతటా వ్యాపించి ఉన్న చైతన్య స్థితే తాము అవటం వలన బ్రహ్మముగా మిగులుతారు నిరంతర అభ్యాసం వలన మహాత్ములు తమను ఆ దైవం ముందు అర్పించుకొని బ్రహ్మంలో లయం అవటమే వాడి లక్ష్యం నీవు దేవుడిని చూడాలంటే నిన్ను నీవు తెలుసుకోవటం ఒక్కటే మార్గము ఎప్పుడూ భగవంతుని దాసలో ఉంటూ జీవించాలి క్షణకాలమైనా విడవకుండా ఎల్లప్పుడూ మనస్సులో నేను బ్రహ్మముననే భావనతో ఉండవల్ను మన మనసులో అందరూ బ్రహ్మలే అనే భావనతో ఉండాలి ఈ సృష్టి అనేది మహాప్రవాహం వంటిది నిష్ట ఓరిమి ఉండాలి మూడు పాదాలు అవ్యక్త రూపంలో ఉంటూ వ్యక్తి రూపంలో ఒక పాదమే ఈ చరాచర విశ్వముగా ఉన్నది మనం పరమాత్మని బ్రహ్మమని ఆత్మ అన్నీ ఒకే అర్థము పరమాత్మ ధ్యానం కుదిరితే స్థితికి మనం వచ్చినట్లయితే ఇక మిగిలేది చైతన్య శక్తి మాత్రమే అదే బ్రహ్మము రక్షణగా జాగ్రత్త నేను బ్రహ్మముననే భావనతో పట్టుదలతో ఉండాలి ఉత్తమ ధర్మము ఉత్తమ జీవిత విధానము ఉత్తమ సంస్కరణ ఉత్తమ కర్తవ్యము ఉత్త ఉత్తమ గమ్యము బ్రహ్మాచరణ తప్పక ఉండాలి మన ఆశయం అదే ఆకలిజన్మ కావాలి ఓర్పుగా ఉండాలి మన కోరిక మన లక్ష్యం నేను పరమాత్మను అనే ధ్యాస్తో బతకాలి అన్నీ రుణానుబంధమే అని గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మాత్మణం అమ్మపాద పద్మాలకి నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సదన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం కొబ్బరికాయ తీపి నైవేద్యములు మధుర ఫలములు పరమాత్మకు ప్రతిరూపంగా భావించడానికే మనం తినేది ఇతరులకు పెట్టవల్ మనం చేసే ప్రదీపని పరమాత్మ సేవ అని భావించి నిష్కామకరంగా బ్రహ్మభావంతో చేయుడిచే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా మన జీవితం మారుతుంది అభిషేకము మనకు ఉత్తమమైన మానవ జన్మ ప్రసాదించిన పరమాత్మకు కృతజ్ఞతాభావంతో మనం చేసే ప్రదీపని ప్రతి మాట ప్రతి సంకల్పము ఆ పరమాత్మ భావనతో ఉండి చేస్తూ ఆనందానుభూతిలో ప్రవశించినప్పుడు పొందే ఆనంద బాష్పాలను పరమాత్మకు సమర్పించటే అసలైన అభిషేకం చేయటే అవుతుంది ప్రదక్షిణ అంటే సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే అని తెలుసుకోవటమే అసలైన ప్రదక్షిణంకు అర్థము బ్రహ్మజ్ఞానం ద్వారా మనలో ఉన్న పరమాత్మతో లీనమైనప్పుడే మనలో మనం ప్రదక్షిణం చేస్తూ ఉంటాము గంట గంటానాదం నుండి వచ్చే శబ్దమే మనలో నిశ్శబ్దంగా ఉండే అంతరంగంలో నుండి వచ్చే ఆత్మశక్తి తరంగాల శబ్దమునకు ప్రతిరూపము గురి పూర్ణిమ అంటే మనలో ఉన్న సద్గురువులో మన నిరంతరము సత్యబంధమును కలిగి ఉండటమే దక్షిణ బ్రహ్మభావంతో నిత్య నిరంతరం ఉండిటే దక్షిణ నమస్కారము మనలో మనం లీనమై ఉన్నప్పుడు పరమాత్మతో కలయిక ఏర్పడుతుంది అదే నమస్కారమునకు అర్థము దేహము పరమాత్మను మనలో ముందుగా దర్శించిన తర్వాత మన లోపల బయట సర్వత్రా ఉన్నారనే సత్యాన్ని గుర్తించి ఆయనలో తదాత్మ్యం చెందటమే అసలైన భక్తి హారతి జీవాత్మ పరమాత్మతో కలిసి ఉండటమే హారతి జీవభావన హారించి పరమాత్మ భావంతో ఉండటమే తానే దైవం అని తెలుసుకోవలను బ్రహ్మధ్యానం ద్వారా ఆధ్యాత్మికతతో ఉండటమే ఆనందము బ్రహ్మమును తెలుసుకోవడంలోనే అసలైన ఆనందం ఉంది ఈ దేహము కనులు ఇంద్రియములు పొందే ఆనందము మనలో ఉన్న పరమాత్మ యొక్క ఆనందానుభూతి పొందుట కొరకే త్రికరణ శుద్ధిగా కలిగి బ్రహ్మభావనతో బ్రహ్మానందంగా ఉండాలి బ్రహ్మమును తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది బ్రహ్మమును తెలుసుకున్న వారే బ్రహ్మానుభవం కలవారే శాశ్వత ఆనందంతో ఉంటారు బ్రహ్మానందం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలి అదే మన ధ్యేయము నేను ఎప్పుడూ బ్రహ్మానందంతో ఉంటాను అనే నిర్ణయం తీసుకోవాలి బ్రహ్మధ్యానము బాహ్య ప్రపంచ జీవనంలో సుఖశాంతులు ఆధ్యాత్మిక అంతరంగంలో ఆనందము ఇంద్రియాలు ఎప్పుడూ పొందని ఆనందము ఇంద్రియాలకు అనుభవం లేని ఆనందము అతి ఇంద్రియ స్థితిలో ఉండగలము బ్రహ్మం ఒకటే అనుభూతి ఆనందం ఒకటే లక్షణము బ్రహ్మంతో ఉండటమే గమ్యము శరీరం ఉంటేనే ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది శరీర అవసరాలను గమనిస్తూ మన బాధ్యతలు నిర్వర్తిస్తూ మన జన్మ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాలి మన శరీరాన్ని దైవ ధ్యాన మందిరంగా మలుచుకోవాలి అప్పుడే ఆనంద స్థితికి చేరుకుంటాము అసలైన ఆనంద స్థితికి చేరితే మన జీవితంలో ప్రతిదీ మనకు ఆనందమే అట్టి స్థితి జీవితంలో మనము ఎప్పుడూ పొందలేదని మనకు అవగాహన వస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానంతో బ్రహ్మ జీవితం గడపాలి ధ్యానం అంటే అంతర్ముఖంగా ప్రయాణము మహాత్ముల పుస్తకాలు చదవటం ద్వారా నిత్య జాగరూకతలో బ్రహ్మంతో తదాప్యం చెంది ఉంటారు నిత్య జాగరూకత ఈ స్థితిలో సదా మెలుగుతూ ఉండటం జరుగుతుంది బ్రహ్మభావనతో నిత్య నిరంతరము ఉండటం మనోశక్తి మనకున్న శక్తి అనంతమైంది అతీతమైంది అని తెలుసుకుని దానిని జన్మరాహిత్యములకు సద్వినియోగపరుచుకోవాలి బ్రహ్మంలో ఐక్యం చెందగలము అప్పుడు ఆ దైవం నుండి అందే భావాలే మన ఆలోచనలుగా వస్తాయి చేసేవన్నీ జరిగేవన్నీ నాలో ఉన్న దైవత్వం జరిపిస్తూ ఉందని తెలుసుకుంటారు ఈ స్థితి ఆత్మజ్ఞానం ద్వారానే సాధ్యమవుతుంది మరణము మనం జన్మించే ముందే మన ఆయువు ఇన్ని శ్వాసలని నిర్ణయించుకుని పుడతాము అన్ని శ్వాసలు పూర్తవగానే ఈ లింకు తెగిపోతుంది సూక్ష్మలోకాలు శరీరానికి విభిన్నంగా అంతర్లీనంగా ఉన్న సూక్ష్మ శరీరాలు తిరగగలిగే భౌతిక విశ్వాసానికి విభిన్నంగా ఉన్న లోకాలే సూక్ష్మలోకాలు కారణ శరీరం పరమాత్మ నుండి అద్భవించిన అంశాత్మే కారణ శరీరం ఆది నుండి తిది వరకు నేను అనే తత్వంలో కూడుకుని ఉండేదే కారణ శరీరము చిరంజీవత్వం జీవాత్మ ఎప్పుడూ చిరకాలం ఉండేదే దానికి పుట్టుక మరణములు లేవు అదే చిరంజీవత్వము పరిపూర్ణత జన్మరాహిత్యంగా ఉన్న స్థితే పరిపూర్ణతా స్థితి జీవాత్మ ఈ శరీరంలో ప్రవేశించిన ఆత్మనే జీవాత్మ అంటారు సూక్ష్మ శరీరం అనేక జన్మల కర్మ పరంపరా వాసనతో తయారై ఉన్నదే సూక్ష్మ శరీరము పరమాత్మ లేక పూర్ణాత్మ ఒకటే పరమ అంటే అత్యంతమైన అని అర్థము మనం పూర్ణాత్మలుగా ఉండాలి పూర్ణాత్మను సిద్ధించుకొని తాను స్వయంగా జనమరణ చక్రం నుండి విడివడిన పూర్ణాత్మ సబ్కాన్షియస్ అంశాత్మలో అంతర్లీనంగా నివిడీకృతమై ఉన్న జన్మ పరంపరల పూర్ణ అనుభవాలే సబ్కాన్షియస్ అంటే అప్పుడే అంశాత్మ పూర్ణాత్మగా మారుతుంది తెలివి ఆధ్యాత్మిక సత్యాన్ని శోధించి సాధించగల ఉపకరణమే తెలివి యోగి ఆత్మజ్ఞానాన్ని పొంది జీవోన్ముక్తి చేయలేని వాడే యోగీశ్వరుడు పుణ్యము పుణ్యం అంటే ఆధ్యాత్మికంగా ప్రాప్తించుకున్న ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం ద్వారా పొందిన జ్ఞానాన్ని ఆత్మజ్ఞానము అంటారు పురుషార్థము అంటే జీవాత్మ జీవాత్మ ఏ అర్థం కోసం భౌతిక శరీరం తీసుకుంటుందో ఆ అర్థమే పురుషార్థం తత్వమసి నీవే అయి ఉన్నావు ఆయమాత్మ బ్రహ్మ నేను బ్రహ్మమును అయి ఉన్నాను అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమును నేనే అంతా అంతా నేనే అనే స్థితికి చేరుతాము ఆ స్థితి పొందుటే అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ పరిపూర్ణమైన జ్ఞానము అదే సాక్షాత్కారము తనలో తానే అద్వితీయ ఆనందంలో మునిగి ఉంటాము బ్రహ్మార్పణం అమ్మ పాద పద్మాలు నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం ఉపదేశమాలిక ఏకాత్మ మతం ఇప్పుడే ధ్యానం చేయాలి అనే దృష్టితో బ్రహ్మ తాదాత్మ్యంతో ఉండాలి నేను బ్రహ్మను అనే భావన ద్వారా నీవు కూడా బ్రహ్మముగా మిగలగలవు మానసికంగా శారీరకంగా నేను బ్రహ్మమును అనే జాగ్రత్తను కలిగి ఉండవలను బ్రహ్మ సత్సంగం వలన మనస్సు పవిత్రమవుతుంది మనం బ్రహ్మతత్వానికి ధ్యానతత్వానికి దగ్గర కావాలి బ్రహ్మంగా ఉపదేశ ఉపదేశమాలిక ఏకాత్మ మతం నా పుట్టుక ఏమిటి నేను ఎందులకై పుట్టాను నేను బ్రహ్మమును అనుభవించుటకై పుట్టాను అన్న భావనలో ఉండాలి నా బాధ్యత ఏమి క్షణం ఏమర్పాటు లేకుండా బ్రహ్మంగా ఉండడమే నా బాధ్యత నా సుఖం ఏమి బ్రహ్మమును అనుభవించటమే నా సుఖం నా సంపద ఏమి బ్రహ్మజ్ఞాన సంపదే నా సంపద నా దుఃఖం ఏమి దేహం నేను అనుకోవటమే నా దుఃఖం నా ఆనందం ఏమి నేనే అంతగా ఉండటమే నా ఆనందం నా రాజ్యం ఏమి సర్వ సర్వత్రా తానే ఉండటమే నా రాజ్యం నా సిరి సంపద ఏమి బ్రహ్మము లక్షణాలతో కూడిన నడితే సిరి సంపద నేను అంటే ఏమి నేను బ్రహ్మమును పరమాత్మను నా జన్మ ఏమి ఈ జన్మలో బ్రహ్మంగా మిగిలిపోవడమే నా తత్వం ఏమి అనంతమైన ఆత్మే అనేది నా తత్వము నా స్వతంత్రం ఏమి సర్వావస్థలేందు నాతో నేను ఉండటం నా స్వభావం ఏమి పరమశాంతిగా ఉండటమే నా స్వభావం నా ఆదర్శమేమి పరమాత్మ లక్షణంతో జీవించుటే నా ఆదర్శం నా జన్మని ఎలా ఉన్న ఉన్నదానితో ఉన్నట్లుగా ఉంటూ లేని దానితో లేనట్లుగా ఉంటూ బ్రహ్మంగా మిగిలిపోవాలి తరతరాలు క్షణికమా కాదు తరతరాలు క్షణికమే ఆత్మే శాశ్వతమైనది ఈ సృష్టి ఎలా ఉద్భవించింది నేను ఎలా ఉండాలి నిజమైన నేనుతో అనగా బ్రహ్మ నేనుతో ఉండాలి నాకై నేను ఎందులకు పరితపిస్తున్నాను బ్రహ్మంగా ఉంటూ జన్మ జన్మలేకున్న కోసం పరితపిస్తున్నాను నా రాకగై నేనుగా ఆనందించడం ఎందులకు ఆఖరి అయిన ఈ మానవ జన్మలో బ్రహ్మంగా ఉంటున్నందుకు ఆనందిస్తున్నాను జీవుని దేవుడై ఎందుకు అయ్యాడు జీవ లక్షణాలు బ్రహ్మ లక్షణాలతో ఉన్నప్పుడు జీవుడే దేవుడు నా కొరకే నేను ఎందుకు ఎడవడం లేదు బ్రహ్మమే తానే ఉన్నాను కాబట్టి ఎడవటం లేదు నేను నిత్యుడును అని ఎందుకు అంటారు మూడు కాలాలలో మూడు అవస్థలతో త్రిగుణాతీతుడై ఉన్న పరమాత్మనే నేను నా పాపపుణ్యాలు ఏవి దేహభావంతో ఉండటమే పాపం బ్రహ్మభావంతో ఉండటమే జన్మరాహిత్యం నేను నిమిత్తుడినని ఎందుకు అనుకుంటున్నారు ఆధారం బ్రహ్మం నేను సాక్షిని జన్మల్ని కొని తెచ్చుకుంటున్నాను ఎలా ప్రపంచం వలలో పడి కోరికలతో జన్మల చక్రంలో పడుతున్నారు అసలు ఏమిటి ఆది మధ్యాంత లేలింది బ్రహ్మం అంతటా నిండి ఉన్నది బ్రహ్మం నా స్థితి ఏమిటి నేను పరమాత్మను ఎరుగుతో నిత్య నిరంతరం ఉండటమే నా స్థితి వచ్చిన పని ఏమిటి బ్రహ్మంగా ఉండి జన్మలు లేకుండా చేసుకోవటమే వచ్చిన పని నా కోసం కాక అందరి కోసం ఎందులకై ఏడవాలి అందరూ నిజం నేను దేవుడిని ఎందుకు అనుకుంటున్నాను కారణమేమి నేను బ్రహ్మమును బ్రహ్మమే నేను నేనే అంత మన స్థానం ఏది బంధాలు బంధువులు బాహ్యం అంతా నిజ అనుకోవటం మనస్తాపము మన గౌరవం ఏది తనతో తానుగా ఉండటమే మన గౌరవము ఎందులకై నేను నిశ్చిలంగా ఉన్నాను నిత్య నిరంతరం బ్రహ్మనిష్ఠిలో ఉన్నాను చావు పుట్టికలు నా చేతుల్లో ఉన్నాయి బ్రహ్మభావన వలన బ్రహ్మజ్ఞానం సాధించే సమస్త వాసుల్లో భస్సం చావు పుట్టుక లేని స్థితి మిగులుతుంది ఈ పరిసరాలతో మన పని ఏమి బ్రహ్మాధారంతో జ్ఞానయుక్తితో పరిసరాలను అవసరం మేరకు ఉపయోగించుకుంటూ బ్రహ్మంగా మిగలటమే నేను జ్ఞానాన్ని హాయిగా చెప్పుగలుగుతో చెప్పుకోగలుగుతున్నాను ఇందులకు నేను బ్రహ్మమును నా లోపల హాయి బయట హాయి అంతా హాయి నా పరిపాలన ఎలా ఉంది చైతన్యమే సారథిగా చైతన్య ఆధారంతో బుద్ధి మనస్సు ఇంద్రియాలు చైతన్యంగా పనిచేస్తున్నాయి నా ఇంద్రియాలు ఏమంటున్నాయి లౌకిక ఇంద్రియాలు మేము కాదు మేము చైతన్య ఆధారంతో చైతన్యం పని చేస్తున్నాము నా ఆరోగ్యం ఎలా ఉంది శుద్ధ సాత్విక న్యాయార్జిత ఆహారమును బ్రహ్మార్పణంగా స్వీకరిస్తున్నాను మనసు శుద్ధంగా బ్రహ్మంగా ఆరోగ్యంగా ఉంది నా జీవితం ఏమిటి జీవితంలో బ్రహ్మంగా జీవించడమే నా జీవితం అంతా నేనే ఎందులకు అనుకుంటున్నాను నేనే అంతా నాలోనే సర్వము నుండి నిబిడీకృతమై ఉన్నది పరమాత్మ అనగా ఎవరు పరమాత్మ సచ్చిదానందుడు శాశ్వతమైనవాడు సర్వసమర్థుడైన వాడు దుఃఖరహితుడు నేను ఎవరికీ బానిసిన కాదు ఎందులకు నేను సర్వస్వతంత్రుడను బ్రహ్మధారించే సర్వసృష్టి చైతన్యవంతం అవుచున్నది నేను తప్ప రెండవది లేదు తన తప్పు తెలుసుకోవాలంటే ఎలా బ్రహ్మభావంతో ఉంటూ తత్వ విచారణ చేసుకోవటం వలన బ్రహ్మంగా మిగులుతాము కానిది అవునని భ్రమలో ఉన్నాను ఏమిటి లేనిది ఎప్పుడూ లేదు ఉన్నది ఎప్పుడూ ఉంది అదే శాశ్వతం సర్వానికి ఆధారం నా తత్వ విచారణ వలన బాగా కాదా తత్వ విచారణ వలన నేను బ్రహ్మమును దేహం నేను కాదు అన్న అనుభవంతో దృఢపడతాను నేను నిర్విషయానందంలో ఎలా ఉండగలుగుతున్నాను నాలో నేను నిత్యంగా రమిస్తున్నాను నా దేహం పట్టు ప్రపంచం పట్టు లేదు నా యథార్థమేమి నేను పరమాత్మను నేను సనాతను స్వప్నం అంటే ఏమిటి లేని నిజం అనుకోవటమే స్వప్నం అనర్ధాలు ఎందుకు వస్తాయి కోరిక ఆశ మమకారాలతో ప్రపంచం వరలో ఉండటం వలన అనర్ధాలు వస్తాయి నా తల్లి తండ్రి ఏమిటి నిరాకార నిర్గుణ చైతన్యమే పరమాత్మ ఈ మాయా ప్రపంచంలో ఎలా బ్రతకాలి నేను బ్రహ్మమును అనుకుంటూ జ్ఞానయుక్తితో ప్రపంచ పట్టు లేకుండా బ్రతకాలి నా దీక్ష ఏమిటి దేహం వైపు వరకు ప్రదర్శన లేకుండా జీవన్ముక్తుడిగా ఉండటమే నా దీక్ష మనకు శాంతి ఎందులకు ఉండటం లేదు శాశ్వతమైన వస్తువుని మర్చిపోయి అశాశ్వతమైన దానితో తాదాత్మ్యం చెందటం వలన శాంతి లేదు నా దశ ఏమి ద్వంద్వాలకు అతీతమైన శాశ్వత వస్తువునే నేను నా సంఘం ఏమి సద్వస్తు సద్వస్తువుతో నిత్య నిరంతరం ఉండటమే సంఘం నా గురువు పరమాత్మే నా గురువు పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి అలా ఉన్నాయి బ్రహ్మం యొక్క మనస్సు లేని అంశలే పంచభూతాలు సృష్టి కార్యం కోసం వచ్చాయి నా సుఖం ఎలా వస్తుంది నాతో నేను ఉండటమే నా సుఖం నా సంపద ఏమి బ్రహ్మజ్ఞాన సంపదే నా సంపద నాకై నేను బాగుపడుతున్నాను నాది అన్నది ప్రతిదీ మార్పు చెందిది బ్రహ్మమే నిజమైన నేను మన సార్థకత ఏమిటి వచ్చిన పని పూర్తి చేసుకోవటమే మన సార్థకత మన గుణాలు దోషాలు ఏమి బ్రహ్మ నేనుతో ఉన్నప్పుడు బ్రహ్మమే ఉండను దేహం నేనుతో ఉన్నప్పుడు గుణాలు దోషాలు ఉంటాయి మనం ఎవరిని స్మరించాలి ఎందులకు స్మరించాలి మనం అదే అనగా బ్రహ్మం అయి ఉన్నాము కావున మన స్వరూపమును మనం స్మరించాలి నా కారణ జన్మ ఫలించిందా లేదా ఫలించింది నేను ఎవరో తెలుసుకున్నాను నేను నేనుగా మిగిలాను నా లక్ష్యం ఏమి అంతా నిండి ఉన్న పరమాత్మ నేను అనుభవంలో నిత్య నిరంతరం ఉండటమే నా లక్ష్యం బ్రహ్మార్పణం అమ్మ పాద పద్మాలకి నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞానం చదివిన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం బ్రహ్మధ్యానం వలన అంతా బ్రహ్మమే అని తెలియబడుతుంది మన జీవితాలకు మనమే కర్తలమని తెలుస్తుంది మంచి చెడులకు మనమే కారణమని అర్థమవుతుంది నేను సచిదానంద స్వరూపుడునని తెలియబడుతుంది నేను బ్రహ్మముననే ఆశయంతో దృఢ నిశ్చయంతో ఉండాలి ఎల్లవేరలా నేను బ్రహ్మముననే ధ్యానంలో ధ్యాసతో ఉండాలి సమస్త శాస్త్రాల సారము ఏమంటే నేను పరమాత్మన అనుభూతిని పొంది ఆ అనుభూతిలో నిత్యము ఉండిపోవాలని బోధించుచున్నది నీలో ఉండే పరమాత్మ నీకు సద్గురువు ఆయనే జగద్గురువు ఎల్లవేళలా ధ్యానంలో ఉండవలను ఎప్పటికీ విద్యార్థిగానే ఉండవలను జగత్తు ఒక పాఠశాల మనమంతా పరమాత్మ అంశలమే మనమందరము బ్రహ్మలమే నేను బ్రహ్మమును అనే చే బ్రహ్మ మనస్సు బ్రహ్మ ఇంద్రియములుగా మారి మనకు జన్మరాహిత్యము సాధ్యమవుతుంది చిత్తము అంటే ఉపచేతన మనస్సు జరిగిపోయిన కాలంలోని విషయాలన్నీ రికార్డ్ చేసుకునే భాగాన్ని చిత్తము అని ఆ విషయాల నుండి విడుదలయ్యే ఆలోచనను వృత్తి అని అంటారు ఆత్మస్థితి అంటే ఆలోచన లేని స్థితి అదే యోగాన్ని పొందడం అంటే మనలో ఉన్నదనే విజయాన్ని జ్ఞానులు మనకు తెలియజేస్తారు నిజానికి అనుగ్రహం ఇచ్చేది ఆత్మ ఒక్కటే ఏ క్షణంలో బ్రహ్మమునకు ఓ సంపూర్ణ శరణాగతి చెందుతామో ఆ క్షణంలోనే అంతర్గతంగా శాశ్వతంగా మన దేవుడు గురువు అనుగ్రహం అన్నీ ఒక్కటే అని మనకు తెలుస్తుంది ఉత్కృష్టమైన మానవ జన్మని మోక్ష సాధనకై వినియోగించిన వారి జన్మ సఫలమగును నేను బ్రహ్మమును బ్రహ్మమును నేనే నాలోనే బ్రహ్మము బ్రహ్మములోనే నేను నాలోనే సద్గురు అని నిరంతరము ధ్యానం చేసిన బ్రహ్మముగా మిగులుతావు తాపసి అంటే తనను తాను తప్పింప చేసుకునేవాడు జ్ఞాని శాస శాస్త్రాధ్యయనంగా బ్రహ్మమును తెలుసుకున్నవాడు యోగం అంటే ధ్యానం యోగి అంటే ధ్యాని అంటే దివ్య దృష్టి కలవాడు అన్ని పరిస్థితుల్లోనూ సమంగా ఉండటమే యోగము బ్రహ్మధ్యానము ద్వారా మనసు శుద్ధి జరిగి ఎన్నో జన్మల సంచిత పాపకర్మల నుంచి విముక్తి కలిగి చేసే ప్రతి పని కర్మయోగంగా మార్పు జరుగుతుంది దానినే భక్తి యోగం సహజ స్థితిగా మారుతుంది స్థితి అనగా మనలో అందరినీ చూసుకునే స్థితి స్వ అంటే ఆత్మ స్వరూపం అంటే మన ఆత్మ యొక్క స్వరూపము స్వస్వరూపం అంటే నిజమైన ఆత్మను మనమే చూసుకోవటం బ్రహ్మధ్యానంలో మనం స్థిరమైనప్పుడు మనలో మనం ఉంటాము అదియే ఆత్మానందము అదియే స్వస్వరూపానుసంధానము కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానము కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానము కోటి జపాలు ఒక ధ్యానానికి సమానము కోటి ధ్యానాలు ఒక లయానికి సమానము దైవం దేహంలో ఒక క్షణమైనా మనల్ని విడిచిపెట్టలేదు కావున అంతర్ముఖమై బ్రహ్మత్వాన్ని తెలుసుకోగలను బ్రహ్మతత్వం మాత్రమే లక్ష్యం నందు ఉంచుకున్నవారే అసలైన సాధకులు జ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవటమే బ్రహ్మభావనే రాజయోగం ఊరక ఉండుటే సాక్షిగా ఉండుటే ధ్యానం అంటే ప్రయాణము సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలతో ప్రయాణం అన్నమాట ధ్యానంతో ఈ శరీరాలతో ఏకమే ఉంటాము ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకోసం వచ్చానో మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అసలు సృష్టి రాసన ఏమిటి సృష్టికి నాకు సంబంధం ఏమిటి ఇటువంటి ప్రశ్నలు అన్నింటికీ బ్రహ్మధ్యానంలో సూక్ష్మ శరీర యంత్రాల ద్వారా మనకు అన్ని సమాధానాలు లభిస్తాయి ఆ సమాధానాలు లభించే స్థితి సమాధి సాక్షాత్కారం అనగా మనం జీవితానికి సాక్షిగా అవటమే స్వస్వరూపం అంటే ఆత్మస్వరూపమే ఆత్మతో ఎప్పుడూ మనం కలిసి ఏకమై ఉండటమే ధ్యానం చేస్తే ఎవరికి వారే మిత్రులవుతారు మీ ఆత్మే పరమాత్మ మన గృహమే ఆశ్రమం యుగ యుగాల నుండి ఎందరో మహా యుగులు నీవే భగవంతుడు నీలో దేవుడు ఉన్నాడు నీవే దైవం దైవమే సర్వత్రా వ్యాపించి ఉందని వారి వారి అనుభవ సారాంశాన్ని అందిస్తూనే వచ్చారు బ్రహ్మం అనేది ప్రత్యక్షమైంది అది తానే తనను బ్రహ్మంగా తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞాని కావటమే నీ దేహం సామాన్యమైనది కాదు ఆత్మదేవునికి మందిరము అతి సమీపాన ఉన్నటువంటి పరమాత్మను అంతటా ఉన్నటువంటి పరమాత్మను పట్టుకుని ధన్యత చెందము ఇదే శ్రేయస్కరము ఆత్మజ్ఞానమే మన అదృష్టము బ్రహ్మధ్యానం మీకు కుదిరినప్పుడల్లా చేసుకోవాలను ఇదే ఆఖరి జన్మగా చేసుకోవాలి ధ్యానానుభవమే ప్రధానము బ్రతికి ఉన్నంతకాలము బ్రహ్మానుభవంతో ఉండాలి నేను బ్రహ్మమును ఈ దేహము నేను కాదన్న భావనతో మనలోని యాత్ర మొదలవుతుంది ఆత్మే నీకు దిక్కు నీ దృష్టిని ఆత్మవైపుకు మరల్చటమే సరియైన దిక్కు స్థిరమైన సుఖాసనంలో ఏ దిక్కైనా కూర్చోవచ్చును ఏ పరిస్థితుల్లోనైనా ఏ ఆసనంలో అయినా ఏ సమయంలోనైనా ఏ ప్రదేశంలోనైతే మనకు సుఖము స్థిరత్వము లభిస్తుందో అక్కడ అలాగే ధ్యానం చేయవలను ధ్యానంలో ఏది ఎలా జరుగుతున్నా ఒక సాక్షి వలె గమనిస్తూ ముందుకు సాగిపోవాలి జీవాత్మ అంటే ఒక జీవిని నడిపించడానికి ఆ శరీరం లోపల పరిమితమైన శక్తి ఉంటుంది దానిని జీవాత్మ అంటారు జీవా జీవాత్మ వంటి శక్తి విశ్వమంతటా వ్యాపించి ఉంటుంది దానిని పరమాత్మ అని అంటారు ఈ రెండు శక్తులు ఒకటే అయితే జీవాత్మ పరిమితమైనది పరమాత్మ అనంతమైనది అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఉంటుంది ఈ రెండు శక్తులు ఒకదానితో మరొకటి అనుసంధానం అయితే దానినే యోగము అంటారు ధ్యానం అంటే ప్రదక్షణము నిరంతరము జరుగుతూ ఉండవలను ప్రతి మనిషి సహజంగా దేవుడే అయి ఉన్నాడు మానవుడు తన నిజతత్వం మొదటిసారి తెలుసుకున్నప్పుడు అతని అంతరంగం నుండి ఏదో దివ్యశక్తి అతనిని పరిపూర్ణంగా వశం చేసుకుంటుంది ఆ శక్తి అనంతము దివ్యము శాశ్వతము దీనిని ఆత్మని నిర్వాణమని మోక్షమని పలు రకాల పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు బ్రహ్మాత్పణం